బ్యాక్ టు ఆఫ్ కార్డ్ వాళ్ళంతా కీలకమైన నేతలు ఇంకా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ సారథులు అలాంటి నాయకులు అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తులు చేయలేదు గడువు ముగిసిపోయినా నుంచి నో రియాక్షన్ వాళ్ళంతా ఎందుకలా ఉన్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదా అసెంబ్లీకి వెళ్ళాలి అనుకోవటం లేదా ఎవరు వాళ్ళంతా వారి మనసులో ఏముంది లట్స్ వాచ్ తెలంగాణ బీజేపీలో దరఖాస్తు గడువు ముగిసింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు భారీగా అప్లికేషన్స్ పెట్టేశారు మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా పార్టీ పరంగా కీలకమనుకున్న నాయకుల్లో చాలామంది వ్యవహారానికి దూరంగా ఉన్నారు జాతీయ పార్టీ కనుక ఎంత సీనియర్ సూపర్ లీడర్ అయినా దరఖాస్తు చేసుకోవడం అన్నది తప్పనిసరి ప్రక్రియ అలాంటప్పుడు కీలక నేతలు ఎందుకు దూరంగా ఉన్నారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి అంటే వాళ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదా లేక హైకమాండ్ నుంచి క్లియరెన్స్ లేక ఆగారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కమలం గుర్తు మీద పోటీ చేయాలని అనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఈ నెల నాలుగు నుంచి పది వరకు సమయం ఇచ్చింది హైకమాండ్ ఈ గడువులోపు ఆరు వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి కొందరు రెండు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు అయితే కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ డికే అరుణ కొండా విశ్వేశ్వర్రెడ్డి వివేక్ వెంకటస్వామి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు అస్సలు అప్లై చేసుకోలేదు ఈటల రాజేందర్ తరఫున అనుచరుడు దరఖాస్తు ఇచ్చారు గానీ స్వయంగా ఆయన ఇవ్వలేదు ఈ ముఖ్య నేతలంతా అలా ఎందుకు చేశారన్న చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది రాష్ట్ర అధ్యక్షుడితో సహా కీలక నాయకులు ఈ ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉన్నారంటే రకరకాల సమాధానాలు వస్తున్నాయి కొందరు ఎంపీలుగా ఉన్నందున పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వేచి చూద్దాం అనుకుంటున్నారట జోడు పదవులు బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం కనుక ఎంపీగా ఉంటూ అసెంబ్లీకి దరఖాస్తు చేయడం భావ్యం కాదని ఆగినట్టు ప్రచారం జరుగుతోంది అదే సమయంలో హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేద్దాం అనుకుంటున్నట్టు తెలిసిందే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం లేదు అయితే సిట్టింగ్ ఎంపీలు కూడా అసెంబ్లీకి దరఖాస్తు చేయని పెద్ద తలకాయల్లో ఎక్కువ మంది లోక్సభ సీట్లపై కన్నేసినట్టు తెలిసిందాయి అందుకే అప్పటిదాకా ఆగాలనుకొని ప్రస్తుత కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేస్తే ఇక్కడే ఆగిపోతామని అందుకే వేచి చూద్దామనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంటాయి కాదు కూడదు గట్టిగా అసెంబ్లీ బరిలో దిగాల్సిందేనని అధిష్టానం గట్టిగా చెబితే అప్పుడు చూద్దామనుకుంటున్నారట సదురు నేతలు మరి ఈ విషయంలో ఢిల్లీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి